ఎవరినైనా డబ్బులు అడిగితే డబ్బులు లేవని చెప్పడానికి చేతిలో చెల్లి కూడా లేదని చెబుతుంటారు అసలు డబ్బులకి గవ్వలకి సంబంధం ఏమిటి మనం డబ్బులు అడిగితే చిల్లి గవ్వ కూడా లేదని ఎందుకు చెబుతారు డబ్బులు లేవని చెప్పడానికి ఈ మాట ఎలా వాడకంలోకి వచ్చింది ఈ విషయాలు తెలుసుకోవాలంటే మనం కొన్ని వందల సంవత్సరాల నాటి గత చరిత్రలోకి వెళ్ళాలి డబ్బు లేక ద్రవ్యం అంటే ఏమిటి దాని నిర్వచనము ద్రవ్యం నిర్వహించే విధుల గురించి మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం మనకు తెలిసినందులో డబ్బులు అంటే ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల కాయిన్సు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు రెండు వేల రూపాయల నోట్లు మనం ఒకసారి చరిత్ర పొటల్లోకి వెళ్ళి తొంగి చూస్తే మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల పాటు అసలు డబ్బుతో అవసరం లేకుండానే జీవించారు మీరు ఆశ్చర్యపోతారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులన్నీ ఒకప్పుడు డబ్బులే సముద్ర తీరంలో దొరికే ఒక రకమైన గవ్వలు మిరియాలు వరిధాన్యము బార్లీ గింజలు ఉప్పు రాగి పనిముట్లు కోకో గింజలు బంగారము ఇవన్నీ డబ్బులుగా చలామణి అయ్యాయి ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులన్నీ అమెరికా ఖండాల మొదలు ఆఫ్రికా ఐరోపా ఆసియా ఖండాలలో కొన్ని వందల సంవత్సరాల పాటు డబ్బులుగా చలామణి అయ్యాయి గవ్వలైతే ఆఫ్రికాలోను చైనాలోను ఇండోనేషియాలో భారతదేశంలో కూడా చాలా కాలం పాటు డబ్బుగా చలామణి అయ్యాయి విలువ కలిగి ఉండడం మార్పిడికి సౌలభ్యంగా ఉండడం వాడకానికి వీలుగా ఉండడం వంటి లక్షణాల వల్ల ఇవి ఆయా ప్రాంతాలలో డబ్బుగా చలామణి అయ్యాయి కొన్ని శతాబ్దాల పాటు సామాన్య ప్రజలు రోజువారీ లావాదేవీలకు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులను డబ్బుగా ఉపయోగించారు వస్తువులను డబ్బుగా ఉపయోగించడాన్ని కమాడిటీ మనీ లేక వస్తురూప ద్రవ్యము అని అంటారు ఈ సందర్భంగా నాకు తెలిసిన ఒక ప్రత్యక్ష అనుభవాన్ని చెబుతాను నెల్లూరు జిల్లా తీర ప్రాంత గ్రామాలలో జీడి మామిడి చెట్టు విస్తృతంగా ఉంటాయి ఆయా గ్రామాల్లోని చిన్నపిల్లలు ఈ జీడి గింజలను తెచ్చి అంగటిలో తమకు కావలసిన తినుబండారాలు తీసుకుంటుంటారు ఇక్కడ జీడి గింజలకు బదులుగా వస్తువులు తీసుకునేందుకు నాలుగు జీడి గింజల్ని ఒక యూనిట్గా లెక్కిస్తారు ఇప్పటికీ పల్లెల్లో వరి నూర్పిడి జరిగే సమయంలో సేర్లు ముంతలు కుంతల లెక్కన వరి ధాన్యాన్నిచ్చి తమకు కావలసిన వస్తువులను తీసుకుంటారు డబ్బులు లేవని చెప్పడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని ఎందుకు అంటారో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది డబ్బులతో అవసరం లేకుండానే కొన్ని వేల సంవత్సరాలు మన పూర్వీకులు జీవించారని పూర� మనం చెప్పుకున్నాం అయితే వారు అప్పుడు తమకు కావలసిన వస్తువులను ఎలా పొందేవారు అప్పట్లో లావాదేవీలు ఎలా జరిగేవి ఏ వ్యక్తి అయినా ఏ గ్రామంలో ఉన్నవారైనా తమకు కావలసిన వస్తువులన్నీ తామే తయారు చేసుకోలేరు తమ అవసరాలకు పోను తమ వద్ద ఉన్న సరుకులను ఇచ్చి తమకు కావలసిన ఇతర సరుకులను వస్తువులను తీసుకోవాల్సి ఉంటుంది అటవీ ఉత్పత్తులను సేకరించే ఆదిమ సమాజాల వారు ప్రాథమిక స్థాయిలో వ్యవసాయం కొనసాగుతున్న రోజుల్లో పరిమిత స్థాయిలో వస్తుత్పత్తి జరిగే ప్రాచీన కాలంలో ఆనాటి ఆదిమ సమాజాల వాళ్ళు నిర్ణీత సమయంలో నిర్ణీత ప్రదేశాల్లో గుమికూడి తమ వద్ద ఉన్న వస్తువులను పరస్పరం మార్పిడి చేసుకునేవారు వస్తు మార్పిడి పద్ధతిలో జరిగే ఈ లావాదేవీలను బార్టర్ సిస్టమ్ అని అంటారు ప్రాచీన కాలంలో ఈజిప్టు నాగరికతకు చెందిన ప్రజలు సింధు నాగరికతకు చెందిన ప్రజల మధ్య వస్తు మార్పిడి పద్ధతిలో వ్యాపార లావాదేవీలు జరిగినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి నేటి ఆధునిక యుగంలో కూడా ఆఫ్రికా ఖండంలోనూ ముఖ్యంగా మన దేశంలో కూడా మారుమూల గిరిజన ప్రాంతాలలో వస్తు మార్పిడి పద్ధతిలో లావాదేవీలు జరుగుతూ ఉంటాయి వారాంతంలోనూ నెలకు ఒకసారి సంవత్సర కాలంలో ఒకసారి జరిగే సంతలను ఇందుకు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు పరిమిత స్థాయిలో జరిగే లావాదేవీలలో ఆదిమ సమాజాలలో ఈ వస్తు మార్పిడి పద్ధతి చాలా కాలం పాటు చలామణి అయింది కానీ క్రమంగా జనాభా విస్తరించడం వస్తు ఉత్పత్తిలో వైవిధ్యం రావడం అనేక వస్తువులు తయారు కావడం విశాల ప్రాంతాలను పాలించే ప్రభువులు రాజులు రావడంతో వస్తు మార్పిడి పద్ధతికి బదులుగా ద్రవ్యాన్ని ఉపయోగించవలసిన అవసరం ఏర్పడింది ప్రాచీన కాలం నుండి రాజులు రాజ్య నిర్వహణ కోసం ముఖ్యంగా సైన్యాన్ని పోషించేందుకు ప్రజల నుండి పన్నులు వసూలు చేసేవారు ముఖ్యంగా రైతులు తాము పండించిన పంటలో కొంత భాగాన్ని ప్రభువులకు పన్ను రూపంలో చెల్లించేవారు రాజ్యాలు విస్తరించే కొద్దీ లావాదేవీలు పెరిగే కొద్దీ ధాన్య రూపంలో వస్తు రూపంలో పన్నులు సేకరించడం ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది దీనితో రాజులు తమ అధికారాన్ని పటిష్టపరిచేందుకు విలువైన లోహాలతో తమదైన ముద్రలతో నాణ్యములను ముద్రించడం ప్రారంభించారు బంగారము వెండి రాగి వంటి లోహాలతో నాణ్యములను ముద్రించి వాటికి నిర్ణీత విలువను నిర్ణయించి అవి పటిష్టంగా రాజ్యమంతా అమలయ్యే విధంగా చూసేవారు ఆర్థిక లావాదేవీలు విస్తరించే కొద్దీ నాణ్యాల ముద్రణకు లోహాలను ఇరువిగా వాడవలసి వచ్చింది లోహాలతో తయారు చేసే నాణ్యాలకు ప్రత్యామ్నాయంగా మొట్టమొదటిసారి చైనా రాజులు కాగితంతో డబ్బును ముద్రించడం మొదలుపెట్టారు వీటికి నకిలీలు తయారు కాకుండా వారు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు తర్వాత అనేక దేశాల్లో ముఖ్యంగా ఆధునిక యుగంలో కాగితపు ద్రవ్యమైన కరెన్సీ విరివిగా వాడకంలోకి వచ్చింది ఆయా కాల పరిస్థితులను బట్టి ద్రవ్యము లేక డబ్బు అనేక అవతారాలు ఎత్తిన విషయాన్ని మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం మన తాత ముత్తాతలు వాడిన నాణ్యాలు కాగితపు ద్రవ్యము ప్రస్తుతం వాడకంలో లేవు అయ్యవారు కష్టాన్ని గమనించి తృణమో ప్రణమో ఇస్తారు అన్న సామెతను ఇంతకుముందు వీడియోలో చెప్పాను తాంజావూరు రాజుల కాలంలోనూ మద్రాసు ప్రెసిడెన్సీలోనూ పణము అనే నాణ్యము ఇరువిగా వాడబడేది ఇక తృణము అంటే ధాన్యము అంటే ఒడ్లు అందుకే పూర్వం రోజుల్లో కష్టపడ్డ వానికి ఆ కష్టాన్ని చూసి తృణమో ప్రణమో ఇస్తారన్న మాట వాటకంలోకి వచ్చింది ఇక కట్టుబట్టు వ్యవహారంలో అచ్చమైన తెలుగు అమ్మాయిని పదహారు అనాల తెలుగు ఆడబడుసు అని అంటూ ఉంటారు ఇక్కడ పదహారు అనాలు అంటే నూటికి నూరు అని అర్థం ఆంగులేయుల పాలనా కాలంలో ఒక రూపాయికి పదహారు అనాలు అనా అంటే ఆరు పైసలు రెండు అనాలని బేడ అనేవారు రెండు బేడలు ఒక పావల రెండు పావలాలు అర్ధ రూపాయి రెండు అర్ధ రూపాయలు ఒక రూపాయి మా నాయనమ్మ వారు వాడే ఒక నాణ్యాన్ని బోడోడి చిండబ్బు అని అనేవారమని మాకు చెప్పేది చిన్నప్పుడు మాకు అది చాలా విచిత్రంగా అనిపించేది పెద్దయిన తర్వాత ఉద్యోగం తెచ్చుకుని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా తరగతి గదిలో పాఠాలు చెప్పేటప్పుడు ఆ నాణ్యాన్ని ఆ పేరుతో ఎందుకు పిలిచేవారో నాకు అర్థమయ్యింది అసలు విషయం ఏందంటే ఆంగ్లేయులు పరిపాలించే సమయంలో మన దేశంలో చలామణిలో ఉన్న నాణ్యముల మీద ఆంగ్ల చక్రవర్తుల బొమ్మలు ఉండేవి ఆ నాణ్యముల మీద ఆంగ్ల చక్రవర్తి బొమ్మ బోడిగుండుతో ఉండేది అందుకే దాన్ని అలా పిలిచేవారు బ్రిటిష్ పాలనా కాలంలోనే తక్కువ విలువ ఉన్న ఒక రాగి నాణ్యానికి మధ్యలో రంధ్రం ఉండేది దానిని చిల్లి చిన్న డబ్బు అని పిలిచేవారట చిన్న డబ్బు ఎంత అచ్చమైన తెలుగు పదమో చూడండి అంటే తక్కువ విలువ కలిగిన నాణ్యమని అర్థం మన దేశంలో ఆంగ్లేయుల పాలన అంతరించింది వారి కాలంలో వాడుకలో ఉన్న నాణ్యములు చల్లని అయిపోయాయి స్వతంత్ర భారత ప్రభుత్వము నూతన నాణ్యములను కరెన్సీని ప్రవేశపెట్టింది కానీ కాలానుగుణంగా క్రమంగా కాయిన్సు కరెన్సీ మారుతూ ఉన్నాయి మా బాల్యంలో ఒక పైసా రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసలు వాడుకలో ఉండేవి తర్వాత పది పైసలు ఇరవై పైసలు ఇరవై ఐదు పైసలు వాడుకలోకి వచ్చాయి ప్రస్తుతం ఇవేవి చలామణిలో లేవు ఇటీవల కాలంలో ప్రభుత్వము పాత ఐదు వందల రూపాయల నోటును వెయ్యి రూపాయల నోటును రద్దు చేసి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది మనం నాణ్యముల గురించి కరెన్సీ గురించి చాలా విషయాలు చెప్పుకుంటున్నాం నాణ్యములు కేవలం ఆర్థిక లావాదేవీలకే కాదు నాణ్యముల ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకోవచ్చు చరిత్రకారులు నాణ్యముల పరిశీలన ద్వారా చారిత్రక విషయాలను అర్థం చేసుకుంటున్నారు నాణ్యములను సేకరించడం ఒక మంచి అలవాటు చాలామంది ఉత్సాహవంతులు రకరకాల నాణ్యాలను సేకరిస్తూ ఉంటారు నాణ్యములకు సంబంధించిన పరిశీలన చేసేందుకు ఒక ప్రత్యేక శాస్త్రమే ఉన్నది దీనిని న్యూమిస్మాటిక్స్ అంటారు ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా డబ్బును గురించి తరగతి గదిలో పిల్లలకు చెప్పే సందర్భంలో ఒక అలవాటుగా నేను పిల్లల ద్వారా అనేక నాణ్యములను సేకరించడం జరిగింది ఇలా సేకరించిన నాణ్యములలో మధ్యయుగ కాలం నాటి నాణ్యములు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటివి బ్రిటిష్ పాలనా కాలం నాటివి ఉన్నాయి ఒకప్పుడు వాడకంలో ఉండి ఇప్పుడు వాడకంలో లేని నాణ్యాలు ఉన్నాయి వివిధ దేశాల నాణ్యములు కూడా ఉన్నాయి ఈ నాణ్యములన్నింటినీ పిల్లల కోసం ఏర్పాటు చేసిన స్కూల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచడం జరిగింది మనం ఇప్పటి వరకు వస్తు మార్పిడి విధానం గురించి డబ్బుకు సంబంధించిన చారిత్రక విశేషాల గురించి చెప్పుకున్నాం ప్రస్తుతం జరుగుతున్నది ఇరవై ఒకటవ శతాబ్దం ఇది డిజిటల్ యుగం ఈ యుగంలో డబ్బు కూడా అనేక నూతన పోకడలు సంతరించుకున్నది వాటి గురించి మనం ఇంకొక పిల్లలకు ఒక విజ్ఞాన కేంద్రంగా ఎన్నో సేవలు అందిస్తుంది